नमस्ते वेलकम टू एबीसी न्यूज़ मुंदिका हेडलाइंस चूद्दा विश्वविद्यालय होदा को चेरिन आर्ट्स कलाशाल मीडिया समावेश में वेल्लडिंचिन आर्ट्स कलाशाल प्रिंसिपल डेविड कुमार मोडी अमित शाह दुरागतालनु प्रजलंता व्यतिरेकिंचाली निरसन दीक्षा शिबिरंलो प्रजा उद्यमाल जातीय वेदिक नायकुलु सुनीलम पिलुपु नगरानिकि रानुन्न जनसेन अधिनेत पवन कल्याण मीडिया समावेशंलो वेल्लडिंचिन जनसेन राष्ट्र प्रधान अधिकार प्रतिनिधि कंदुल दुर्गेश అన్ని వర్గాల సంక్షేమమే జగన్ కోరుకుంటున్నారు వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎంపి మార్గాని భరత్రావు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలకు విశ్వవిద్యాలయ హోదా సాధన దిశగా తొలి అడుగు పడింది దేశంలోని ప్రభుత్వ కళాశాలల్లో నాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించిన తొలి కళాశాలగా నిలిచింది ఈ సందర్భంగా కళాశాల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ आ डेविड कुमार अविवरालु वेल्लडिंचारु मेरुगैन नाण्यता प्रमाणालु पाटिंचडंतो कलाशालकु 3.38 सीजीपीए वच्चिंदन्नारु 2004 लो तोलिसारी कलाशाल नाक ग्रेड रागा ई एडादि जनवरिलो निर्वहिंचिन नाक परिशीलनलो ए प्लस ग्रेड साधिंचगलिगामनि तेलिपारु प्रयोगशालालु वसति सदुपायालु इतर अभिवृद्धि पनुलकु सांकेतिकतनु जोडिस्तू ई घनत साधिंचामन्नारु దీంతో విశ్వవిద్యాలయం హోదా సాధనకు మార్గం సుగమం అయ్యిందన్నారు అధ్యాపకులు పూర్వ విద్యార్థులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి డిగ్రీ జనరల్ యూనివర్సిటీలో పీజీ అండ్ అబౌ ఉంటాయి బట్ ఇదే స్పెషల్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ ఇది యూనిటరీ యూనివర్సిటీ ఆ స్టాచర్ యూనివర్సిటీ అయ్యి ఆ డీమ్డ్ యూనివర్సిటీ అయ్యి ఇందులో డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ త్వరలో పెట్టబోతున్నాం బీఎస్సీ ఎడ్ బీఏ ఎడ్ అంటే ఇప్పుడు బీఎస్సీ చదివిన పిల్లగాలు బీఈడికి వెళ్తారు ఇప్పుడు బీఎస్సీ 3 సంవత్సరాలు చదివిన తర్వాత డిగ్రీ మళ్ళీ 2 సంవత్సరాలు బీఈడి చదవాలి కానీ 4 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆల్రెడీ మాకు శాంక్షన్ అయిపోయినాయండి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే మాకు నాక్ ఏ ప్లస్ రాకముందే ఆల్రెడీ దిస్ కాలేజ్ ఇస్ గాట్ ఎ స్టేటస్ అనమాట అలాంటి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు ఆల్రెడీ శాంక్షన్ చేసింది సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిఫరెంట్గా ఈ ఇన్స్టిట్యూషన్ ఏ ప్లస్ కాలేజ్ స్టేజ్లో ఉంది ఈ క్షణం నుంచే ఈ కాలేజ్ నాక్ జస్ట్ 1 అవర్ బ్యాక్ డిక్లేర్ చేసింది దట్స్ వై I invited all of you and then please inquire in ante ee process lo kuda maaku local support local even local public leader evaramina MP Bharat gar kuda chaala maaku support icharu support in the sense encouraged anamata you move towards endukante bodhina mem central idi mana university cheyalante government of india support kavali compulsory ga MP gar dwarane dani mem government of india MHRD lo దాన్ని ప్రపోజ్ చేయాలి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయండి సో లోకల్ సపోర్ట్ చాలా ఉంది మాకు లోకల్ ఎంటైర్ స్టేక్ హోల్డర్స్ అందరికీ మేము యాజ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ ఎ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అండి ఇట్ ఈస్ నాట్ వన్ మ్యాన్ షో ఇట్ ఈస్ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ డే అండ్ నైట్ ఎంటైర్ అవర్ టీమ్ మా స్టూడెంట్స్ కూడా దీంట్లో కంప్లీట్గా యాక్టివ్గా రోల్ ప్లే చేశారండి సో దయచేసి ఈ అకేషన్ దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కే ఇప్పుడు ఇది జివల్ లాంటిది ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు బాణసంచ కాల్చడంతో పాటు నృత్యాలు చేశారు సమావేశంలో వైస్ ప్రిన్సిపల్ కె ఆంజనేయులు అధ్యాపకులు డాక్టర్ ఏఏ అన్నపూర్ణ డాక్టర్ కె రామచంద్రరావు డి సునీల్ కుమార్ లెఫ్టినెంట్ డి రుద్ర డాక్టర్ జె సునీత డాక్టర్ కె రత్నమాణిక్యం బిపి నర్సారెడ్డి పి షణ్ముఖరావు కె బాబు డాక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు
మోడీ అమిత్ షా దురాగతాలను ప్రజాస్వామ్యవాదులు అంత వ్యతిరేకించాలని ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ముఖ్య నాయకుడు రైతాంగ పోరాట నాయకుడు డాక్టర్ సునీలం తెలిపారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన శిబిరాలను సందర్శిస్తూ మద్దతు ప్రకటిస్తూ దేశవ్యాప్త యాత్ర చేస్తున్న ఆయన రాజమహేంద్రవరం ఆజాద్ చౌక్లో ముస్లిం ఐక్య వేదిక రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమాలు మరింత ఉధృతం చేయాలన్నారు. ఎన్ఆర్సీ బిల్లు వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపకూడదన్నారు. స్వాతంత్ర్యం కోసం ఆనాడు తెల్లవారితో పోరాటం చేయవలసి వచ్చింది, ఈనాడు ఎన్ఆర్సీ బిల్లు కోసం పోరాటం చేయవలసి వస్తుందన్నారు. మోడీ అమిత్ షాలు భారతదేశాన్ని పరాయి దేశాలకు తాకట్టు పెడుతున్నారని తెలిపారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కల్పించే సమానత్వపు హక్కును హరించే చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ చట్టాలను ప్రతిఘటించవలసిన అవసరం ఉందన్నారు. ఈ చట్టాలు ఒక్క ముస్లింస్కే కాకుండా హిందువులకు కూడా ఇబ్బందులు ఉంటాయన్నారు. ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఆందోళన కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అరుణ్ శ్రీవాస్తవ్, జనరల్ సెక్రటరీ సమాజ్వాదీ సంఘం, లాయర్ ఆరాధన భార్గవ్, పీజే జోషి, సజ్జి సందీప్, బబ్బన్ రోషన్, హబీబుల్లా ఖాన్ అన్సర్, రషీద్ ఖాన్, సుభాన్, ఆరిఫ్ సలీం, కలీముల్లా ఖాన్, విద్యార్థి నాయకుడు చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. मैं इस बात की मांग करना चाहता हूं शाहीन बाग के माध्यम से कि अगर नरेंद्र मोदी अमेरिका के राष्ट्रपति से मिलने के लिए समय निकाल सकते हैं 24 और 25 तारीख को, और इस दुनिया का सबसे बड़ा, मैं जिसको हथियारों का सौदागर मानता हूं, दुनिया का सबसे बड़ा हिंसा फैलाने वाला राष्ट्रपति डोनाल्ड ट्रंप मानता हूं, उसको पास में 15 साल के युद्ध के बाद में तालिबान के साथ में बातचीत करके समझौता करने का अगर समय है, तो फिर हमारे प्रधानमंत्री के पास भी जो बहनें और माताएं बैठी हैं उनके साथ में बातचीत करने का समय होना चाहिए. రాజకీయ పార్టీలంటే కేవలం రాజకీయాలు మాత్రమే చేయడం కాదని, సమాజ హితం కూడా కోరాలని మాజీ ఎమ్మెల్సీ జనసేన రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి కందుల లక్ష్మీ దుర్గేశ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో మననది మననుడి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఆయన నివాసంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కందుల దుర్గేశ్ మాట్లాడారు. నదుల పరిరక్షణ, మాతృభాషను పరిరక్షించాలనే ఏకైక లక్ష్యంతో ఈ నెల 14-15 తేదీల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని వివరించారు. శనివారం ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుని స్థానిక షెల్టాన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడతారని అన్నారు. నాయకులు కార్యకర్తలకు సందేశం ఇచ్చిన తరువాత దిశానిర్దేశం చేస్తారని వివరించారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ధవళేశ్వరం రామపాదాల రేవు వద్ద నదుల పరిరక్షణ, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించాలనే ఉద్దేశంతో గోదావరికి హారతి ఇస్తారన్నారు. 15వ తేదీ ఆదివారం మాతృభాషా పరిరక్షణపై 30 మంది కవులతో రౌండ్ టేబుల్ సమావేశం షెల్టాన్లో నిర్వహిస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలను ఇప్పటికే పోలీస్ అధికారులకు పంపి అనుమతి తీసుకోవడం జరిగిందన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సబ్ కలెక్టర్కు కూడా కార్యక్రమ వివరాలతో లేఖ అందిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నిష్పక్షపాతంగా శాంతియుతంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, ఎన్నికల కమిషన్పై ఉందన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, దాడులకు దిగడం, రక్తమోడేలా దాడులు చేయించడం సరికాదన్నారు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ నవరత్నాలను అమలు చేస్తే అధికార వైసీపీకి ఎందుకంత భయమని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా తాడిమర్రిలో జనసేన నాయకుడు చిలకం మధుసూదన్ రెడ్డిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం ఈ విధంగా హింసాత్మకం చేసి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి విజయం సాధించాలనుకోవడం సరైన విధానం కాదన్నారు. పోలీసు యంత్రాంగం, ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే మాత్రం జనసేన పోరాటం చేస్తుందని హెచ్చరించారు. వైసీపీ చిత్ర విచిత్ర పరిణామాలతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తరహాలో పట్టు విడుపు ఉండాలే తప్ప ఏకపక్షంగా వ్యవహరిద్దామని ప్రయత్నిస్తే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత రావడం ఖాయమన్నారు. జనసేన బీజేపీ కూటమి రాష్ట్రంలో మెజారిటీ స్థానాల్లో ఎన్నికల బరిలో నిలిచిందని, చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలుపు సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు.
సమావేశంలో పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, రూరల్ మాజీ ఎంపీపీ చెరుకూరి వెంకటరామారావు, జనసేన నాయకుడు వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన సంస్కృతి ఫరడవిలటం మాత్రమే కాకుండా జన జీవితాలు ఎలాగ సుసంపన్నం అవుతాయనేటువంటి విషయం మీద కూడా ఈ నదీ పరిరక్షణ కార్యక్రమానికి చాలా కాలంగా జనసేన పార్టీ పనిచేస్తుంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనేది జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఉంది. అందులో భాగంగా ఈ నదీ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గోదావరి నదికి హారతి ఇచ్చి రాంపాదాల రేవులో అక్కడ ఈ కార్యాచరణని ప్రకటించి అక్కడే ఒక రచ్చబండ ఏర్పాటు చేసుకుని రచ్చబండలో అక్కడ ఉండే బాలలతోటి బాలికలతోటి మనం నదుల్ని ఆ చిన్న వయసులోంచే మనం రక్షించుకోవాలనేటువంటి మాటను వారికి చెప్పడం అనేటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత హారతి అయిన తర్వాత ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. మరుసటి రోజు అంటే 15వ తారీఖు ఆదివారం షెల్టాన్ హోటల్లోనే, రాజమండ్రి షెల్టాన్ హోటల్లో మన నుడి, మన నుడి అంటే మన నుడికారం ఉంటాం కదా, తెలుగు నుడికారం, ఆ తెలుగు భాష పరిరక్షించుకోవాలనేటువంటి మాటతోటి, మన మాతృభాషను మనం సంరక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో ఆరోజు భాషకి పుట్టినిళ్ళైనటువంటి రాజమహేంద్రవరం, వివేకవర్ధని లాంటి మొట్టమొదటి పత్రిక వచ్చినటువంటి ప్రాంతం నుంచి తెలుగు భాష పరిరక్షణ కోసం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటి, రాబోయే రోజుల్లో ఏ రకంగా తెలుగు భాషను మనం పరిరక్షించుకోవాలనేటువంటి అంశం మీద మాకు దిశానిర్దేశం జరగడానికి రాజమండ్రిలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవులతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని షెల్టాన్ హోటల్ ఏర్పాటు చేశారు. దాంట్లో మన చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక 30 మంది కవులు పాల్గొంటున్నారు. వారందరికీ ఇప్పటికే ఆహ్వానాలు ఇవ్వటం జరిగింది. వారందరూ చెప్పేటువంటి అంశాలు, వారు చూపించేటువంటి మార్గ నిర్దేశనంలో జనసేన పార్టీ భాషను పరిరక్షించుకోవడానికి చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఉంటాయనేటువంటి మాటతోటి మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సో ఆ రోజు మధ్యాహ్నం కదా అయిన తర్వాత తిరిగి ఆయన విజయవాడ మంగళగిరి కార్యాలయానికి వెళ్తారు. ఇది ఈ రెండు కార్యక్రమాలని మనం పెట్టుకోవడం జరిగింది. 14, 15 ఇవి మాకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోగ్రాం తాలూకు వివరాలు. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో కరోనా లాంటి వ్యాధులకు మందులు కనిపెట్టబడతాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చెప్పారు. బంగారం వెండి ధరలకు రెక్కలొస్తాయని, ఎంటెక్ ఎంబీఏ వంటి ఉన్నత చదువులు చదివి గెయిల్లో ఉద్యోగం చేస్తున్న ఈయన వారసత్వంగా పంచాంగ గణన చేస్తున్నారు. రాబోయే శ్రీ శార్వరి నామ సంవత్సర పంచాంగం తెలుగు ఇంగ్లీష్ విభాగాల్లో రూపొందించారు. వీటిని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, నీరుకొండ వీరన్న చౌదరి ఆవిష్కరించారు. కొత్త ఉగాదిలో కరోనా లాంటి భయంకర రోగాలకు మందులు కనిపెట్టడం, పంటలు బాగా పండడం జరుగుతాయని, అయితే సరిహద్దులో యుద్ధ వాతావరణం అన్ని దేశాల్లో ఉంటుందని ప్రభాకర చక్రవర్తి తెలిపారు. మంచి సంవత్సరం చాలా, ఈ సంవత్సరం బాగుండేటువంటి అసలు శార్వరి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఇందాక మన ఎర్రాపల్లిలో చెప్పినట్టు శార్వరి అంటే చీకటేనని ఒక అర్థం ఉన్నట్టయితే, శార్వరి అంటే అక్కడక్కడ పంటలు బాగుగా పండేది, అంటే పంటలు కూడా బాగా పండుతాయని అర్థం శార్వరి. సో ఈ శార్వరి నా సంవత్సరం 25వ తారీఖు మనకి ఉగాది. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సభాముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరంలో మనకి చుట్టుపక్కల జరిగేటువంటి అయితే మన ఈసారి రవి అనేది సేనాధిపతిగా ఉన్నాడు. రవి సేనాధిపతిగా ఉండడం వల్ల రాష్ట్రాల మధ్య, దేశాలు ముఖ్యంగా బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య కొంత యుద్ధ వాతావరణం భయాందోళనలు ఉంటాయి. ఇది మీరు ఇండియా పాకిస్తాన్ని కాకుండా అరబ్ దేశాలు తీసుకోవచ్చు. వీరన్న చౌదరి మాట్లాడుతూ విపత్తుల గురించి కూడా పంచాంగాల్లో చెబుతున్నారని గుర్తు చేశారు. ఎందుకంటే ఈ స్ఫూర్తితో ఇంకా మన రాజమండ్రిలో చాలా మంది ముందుకు వచ్చి దేశంలోనే ఉభయ రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మన సనాతన ధర్మాన్ని చెప్పడానికి పంచాంగం డాక్టర్ గారు చెప్పినట్టు ఈ కంప్యూటర్ యుగంలో లేనప్పుడే గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, తుఫాన్లు ఎప్పుడు వస్తాయి చెప్పిన చరిత్ర పంచాంగకర్త ఉంది కాబట్టి వాళ్ళు అటువంటి పిల్లలు ఇంకా ఆయన వృద్ధిలో తీసుకొచ్చి నేటి తరానికి. కేశవ భట్ట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ పంచాంగ గణనలో కూడా ప్రభాకర చక్రవర్తి మంచి పట్టు సాధించారని,
ఢిల్లీలో బిజీ అయిపోయారని పేర్కొన్నారు. వెబ్సైట్ లో కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. వెబ్సైట్ ద్వారా ఈ విధంగానే ఈ యొక్క పంచాంగాన్ని చూసుకోవచ్చు. తర్వాత ఈయన ఎంటెక్ చేశారని తెలుసు మీ అందరికీ, చాలా సార్లు చెప్పడం జరిగింది. ఉద్యోగం కూడా చేసుకున్నారు, హ్యాపీగా ఫ్యామిలీ గడపచ్చు. కానీ ఏంటంటే ఈయనకి ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఈ పంచాంగం ద్వారా ప్రతి ఒక్కరికి దీంట్లో ఉన్న ఏ టైప్ అయినా ఏ ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రిపరేషన్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ జాతకాలు కానీ ఇలాగ అన్ని చేసుకోవాలి, ఒకరు ఉపయోగపడాలని ఈ యొక్క మిత్రుడు చిరపతి వాళ్ళు ఇది ముద్రించారు. ప్రముఖ సాహితీవేత్త శ్రీ ఎర్ర ప్రగడ రామకృష్ణ స్వాగతం పలుకుతూ శార్వరి అంటే చీకటి అని అర్థం వస్తుందన్నారు. దక్షిణాది ఉత్తరాది వారిని అనుసంధానం చేస్తూ తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ప్రభాకర చక్రవర్తి శర్మ పంచాంగం రూపొందించడం అభినందనీయమని తెలిపారు. ఆరవ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నట్లు ది షావలిన్ డ్రాగన్ టైగర్స్ సంస్థ జిల్లా అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ బొంత శ్రీహరి తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 2-3 తేదీల్లో స్థానిక ఎన్కేవిటి మహిళా కళాశాలలో కిక్ బాక్సింగ్ పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీలకు జాతీయ స్థాయి రెఫరీలు, కోచ్లు, ఆటగాళ్లు వస్తారని వివరించారు. ఈ పోటీలకు కావలసిన అనుమతులు అన్నీ వచ్చాయన్నారు. మెడికల్, స్పోర్ట్స్ కిట్లు తదితర సరంజామా అన్ని సిద్ధం చేశామని తెలిపారు. ఈ పోటీల వల్ల నగరానికి ఖ్యాతి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో శామ్యూల్ రాజు, భవానీ, శంకర్, గణేష్, సంతోష్, రాంప్రసాద్, గిరి వెంకటరమణ, సిద్ధార్థ, పుష్పరాజు, కరుణామయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా రాజమండ్రిలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ రాష్ట్ర స్థాయి అన్నీ జరుగుతున్న అందులో భాగంగా ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ బాక్సింగ్ ఎంత రఫ్ ఫైట్ అనుకుంటామో మరి ఆ ప్లేయర్స్కు కల్పించవలసిన సౌకర్యాలు మెడికల్ కానీ, హెల్త్ పరంగా కానీ, లేకపోతే వాళ్ళకి బోర్డింగ్ కానీ అంత సెన్సిటివ్గా వాళ్ళకి ప్రొవైడ్ చేయవలసి ఉంది. అవన్నీ కూడా మేము ముందు జాగ్రత్తగానే వాళ్ళకి అన్నిటినీ చేయడం జరిగింది. అన్నిటికీ మించి రాజమండ్రిలో ఈ కిక్ బాక్సింగ్ కండక్ట్ చేస్తున్నందుకు మేమంతా కూడా చాలా అలర్ట్గా ఉన్నాం. రాజమండ్రికి ఓ మంచి పేరు తేడానికి, రాజమండ్రి కీర్తి ఖ్యాతిని ఈ రాష్ట్రంలో గేమ్స్ తరఫున రాజమండ్రిలో ఎంత నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ అయినా కండక్ట్ చేయడానికి రాజమండ్రి ముందుతుందని తెలియజేసే ఉద్దేశంతోనే ఇంత రఫ్ అయినటువంటి ఈ బాక్సింగ్ మేము సెన్సిటివ్గా తీసుకొని కండక్ట్ చేస్తున్నాం. ఇది అయ్యే వరకు అందరికీ కూడా టెన్షన్ ఆ 2 డేస్, ఎందుకంటే బాక్సింగ్లో మరి అంతా చూస్తూ ఉంటారు. ఏ సెకండ్, ప్రతి సెకండ్ కూడా ఆర్గనైజ్ చేసే ఆర్గనైజర్స్కు, అలాగే రిఫరెన్స్కు, ఇక్కడ ఉన్న టీమ్కు, ప్లేయర్స్కు కూడా చాలా టెన్షన్ ఉంటుంది. అంత టెన్షన్ గేమ్ను రాజమండ్రిలో నేర్చుకున్నందుకు మరొకసారి రాజమండ్రి మెరుగు తరఫున మేము యూనివర్సిటీ గేమ్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గేమ్ కూడా ఉన్నట్టు గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ గేమ్ అనేది ఇది నెక్స్ట్ అతి త్వరలో ఒలింపిక్ గేమ్ జరుగుతుంది. ఒలింపిక్లో కూడా దీన్ని పర్మిషన్ ఇస్తున్నారు. ఇటువంటి గేమ్ల నుంచి మనం ఈరోజు ఈ రాజమండ్రిలో కండక్ట్ చేస్తున్నందుకు మరొకసారి మీరందరికీ మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే ఇందులో 8 రకాల గేమ్స్ ఉంటాయండి. బాక్సింగ్లోను 0.5, లైట్ కాంటాక్ట్, ఫుల్ కాంటాక్ట్, సెమీ కాంటాక్ట్, టటామీ గేమ్స్ అని చెప్పేసి అని ఉన్నాయి. ఈ అన్నింటిలో కూడా కొంచెం భయంకరంగాను కొంచెం కఠినమైన గేమ్ K1 అనే ఒక ఫైట్ అది. అది ఇక్కడికి తీసుకురావడం చాలా కష్టపడి తీసుకొచ్చాం. అది మా శ్రీనివాస్ గారు మరి శ్రీహరి గారు మా ఎనగదలుండి ఆయన మాకు చాలా సపోర్ట్ చేసి చాలా కష్టపడడంతో మాకు ఆ పర్మిషన్ ఇచ్చారు. అందువల్ల శ్రీహరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాత్రికేయులకు మాకు హృదయాలుగా అభినందన. ఒక కొత్త ప్రయోగంగా రూపొందించిన పలాస చిత్రానికి ప్రేక్షకులు అద్భుతమైన విజయాన్ని అందించారని ఆ చిత్ర దర్శకుడు కరుణకుమార్ పేర్కొన్నారు. పలాస చిత్రం ఈ నెల 6వ తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా ఆ చిత్ర యూనిట్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి థ్యాంక్స్ గివింగ్ టూర్ చేపట్టింది. అందులో భాగంగా నగరంలో పలాస చిత్రం ప్రదర్శితమవుతున్న కుమారి థియేటర్ను దర్శకుడు కరుణకుమార్, హీరో రక్షిత్,
సంగీత దర్శకుడు ప్రతినాయకుడి పాత్ర పోషించిన రఘు కుంచెలు సందర్శించి ప్రేక్షకులను పలకరించారు. మంచి విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కరణ్ కుమార్ మాట్లాడుతూ అందరూ కొత్త నటులతోనే చిత్రం మొత్తం పలాస ప్రాంతంలోనే చిత్రీకరించడం జరిగిందన్నారు. కొత్త లొకేషన్లలో చిత్రీకరించడంతో ప్రేక్షకులు బాగా ఆదరించారని తెలిపారు. సినిమాటోగ్రఫీ సంగీతం ఈ చిత్రానికి హైలైట్గా నిలిచాయన్నారు. రఘు కుంచె మాట్లాడుతూ ఈ చిత్రంలో కొత్త గొంతుకులను వినిపించానన్నారు. వడిసెలేరు బేబీతో పాటు పలువురు కొత్తవారు పాటలు పాడారన్నారు. కథానాయకుడు రక్షిత్ మాట్లాడుతూ శ్రీకాకుళం యాసలో మాట్లాడడం కోసం 40 రోజుల శిక్షణ తీసుకున్నానన్నారు. సినిమా మొత్తం శ్రీకాకుళం యాసలో వచ్చిన తొలి చిత్రం పలాస చిత్రమేనని తెలిపారు. సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసేందుకే ఈ టూర్ అని వెల్లడించారు. శ్రీకాకుళం యాసలో వచ్చిన మొట్టమొదటి పూర్తి తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. మేము ఎంత కష్టపడి సినిమా తీసామో అందుకన్నా ఎక్కువ ఆనందంగా ఫీల్ అవుతున్నాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు క్రిటిక్స్ కానీ జనాలు కానీ అందరూ అమేజింగ్ రివ్యూస్. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో ఇంత విస్తృతంగా తిరిగిన సినిమా ఇదే అయి ఉండొచ్చు. నా పాత్రకు వస్తే 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు 30 ఏళ్ళు 60 ఏళ్ళ దాకా నా క్యారెక్టర్ స్పాన్ ఉంటుంది. సో ఇట్లాంటి రోల్ రెండో సినిమాకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ గారి విజన్ కానీ అదంతా చాలా బ్రహ్మాండంగా స్క్రీన్ మీద కనపడుతుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రఘుకుంచే గారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిందే ప్రజలకు మేలు చేయడానికని పేర్కొన్నారు. వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. 100% ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగన్ గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారన్నారు. ప్రజలు ఏ పని ధృవీకరణ పత్రానికైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి వ్యయ ప్రయాసలకు గురికాకుండా సులభంగా పొందేందుకు వీలు కల్పించారని అన్నారు. జగన్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నవరత్నాలను అమలు చేస్తూ అన్ని వర్గాలకు అభివృద్ది సంక్షేమ పథకాలను అందుబాటులోకి తెచ్చారన్నారు. కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా కేవలం పారదర్శకంగా పథకాలు అందడం వల్లనే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని జగన్కు మద్దతుగా నిలుస్తుందన్నారు. ఏ పథకం చేపట్టినా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వారి అభివృద్ధిని కాంక్షిస్తున్న వారికి మద్దతు ఉంటుంది అనడానికి ఇప్పుడున్న జరుగుతున్న స్థానిక ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా నిలుస్తాయన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుతూ సూర్యప్రకాష్ రావు, వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్టీ నాయకులు సందపు శ్రీనివాస్, బొమ్మన రాజ్కుమార్, రావిపాటి రామచంద్రరావు, గిరిజాల బాబు, మేడపాటి షర్మిలారెడ్డి, నక్కా శ్రీనగేష్, దాసి వెంకట్రావు, గుర్రం గౌతమ్, పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి, నర్వ గోపాలకృష్ణ, అన్నపూర్ణరాజు, మజ్జి నూకరత్నం, మజ్జి అప్పారావు, పోలు కిరణ్ రెడ్డి, గుత్తుల మురళీధర్, కానుబోయిన సాగర్, కాటం రజనీకాంత్, నిరీక్షణ జేమ్స్, సయ్యద్ హసీనా, ఎండి ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా పెట్టారు. దేశం అంతా కూడా మన రాష్ట్రం వైపు చూస్తుంది. దిశ చట్టం అయితే కానివ్వండి, అమ్మఒడి అద్భుతమైన పథకం అయితే కానివ్వండి, ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్క పేదవారిని లక్షాధికారి చేస్తానని ఆ రోజు
రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే మాటలు చెప్పి దాన్ని ఇవాల మన ముఖ్యమంత్రి గారు కార్యరూపం దాల్చి చూపిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా ఉండే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా మొత్తం మన యువ ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకుని ముందరగా ముందడుగు వేయాలని ప్రతి ఒక్కళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందజేయాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఒకటే మాట చెప్తున్నాం బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి కిందన ఏదైతే మన ముఖ్యమంత్రి గారు నిలిచి ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరుకుంటూ జై జగన్. రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్లో ఈ నెల 17-18 తేదీల్లో బైబిల్ మిషన్ 53వ మహాసభలు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దైవజన్లు ఎం వేసుదాసు ద్వారా స్థాపించబడిన రెవా సుదర్శన్ రావు ద్వారా 1968వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఈ సభలను జరిపిస్తున్నట్లు కన్వీనర్గా వ్యవహరిస్తున్న స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ ఒలీవల మందిరం రెవా డాక్టర్ ఎన్జే శారవణ కుమార్ తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారన్నారు. మార్గాని ఎస్టేట్స్లో 5 ఎకరాల సువిశాలమైన చలువ పందిళ్లు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. వచ్చిన భక్తులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాలు, మంచినీరు ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల క్షేమం, ప్రపంచ శాంతి, సమాజ శ్రేయస్సుకు క్రీస్తు బోధనలను, ఎం దేవదాసు అయ్యంగారి ఉపదేశాలను సంస్థ అధ్యక్షుడు రెవా డాక్టర్ యేసురత్నం, వైస్ ప్రెసిడెంట్ రెవా డాక్టర్ జే శామ్యుల్ కిరణ్, సెక్రటరీ రెవా డి జాన్ దేవదాసు, జాయింట్ సెక్రటరీలు రెవా ఎన్ విజయరాజు, రెవా ఎన్ అవరోన్ కుమార్లు ఉపదేశిస్తారని తెలిపారు. మీ అందరికీ మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈ ఏడాది రాజమండ్రి మార్గాని ఎస్టేట్లో 17, 18, 19 తారీఖుల్లో సువిశాలమైనటువంటి కాంపౌండ్లో చలవ పందులు ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రజల సౌకర్యార్థం ఈ సభలో జరిగింపజేస్తూ ఉన్నాము. మన తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది ప్రజలైనటువంటి వారు ఈ సభలకు రాబోవచ్చు ఉన్నారు. వారి ఆత్మీయ జీవనం కొరకు దేవదాసయ్య గారి చేత ఉపదేశం పొందినటువంటి బైబిల్ మిషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ యేసురత్నం గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ జే శామ్యుల్ కిరణ్ గారు, కార్యదర్శి జాన్ దేవదాస్ గారు, సంయుక్త కార్యదర్శులు విజయరాజు గారు, ఆహరోన్ కుమార్ గారు, వీరందరూ కూడా ఈ సభలకు వచ్చిన వారందరికీ క్రీస్తు ప్రభు యొక్క బోధనలను ఉపదేశిస్తారు. సమాజం యొక్క శ్రేయస్సు కొరకు, ప్రపంచ శాంతి కొరకు, ప్రజలైనటువంటి వారి యొక్క క్షేమం కొరకు అనేకులకు ఆత్మీయ శరీరం మేలు జరగాలని సభలు నిర్వహిస్తున్నాం. సుదర్శనరావు గారి ద్వారా 68లో ఆరంభించబడిన ఈ సభలో అంచెలంచెలుగా ఈవేళ లక్షలాది మందితో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ఎంపీ గారు భరత్ జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ ఎంపీపీ అభ్యర్థి జీను మణిబాబు నామినేషన్ అట్టహాసంగా వేశారు. జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. ముహూర్తం సమయానికి రావులమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి కాట్రావులపల్లి గ్రామం వెళ్లి అక్కడి నుంచి కార్యకర్తల నడుమ బైక్ ర్యాలీ చేసుకుంటూ సీతానగరం కార్యకర్తలతో కలిసి అక్కడి నుంచి రావులమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ జిల్లా పరిషత్తు మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ కలిసి పాదయాత్ర చేసుకుంటూ ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎన్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పాండురంగ రాంబాబు, కొత్త కొండబాబు, వేములకొండ జోగారావు వందలాది మంది కార్యకర్తల నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల
ఎన్నికల నిమిత్తం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీపీ అభ్యర్థిగా జ్యోతుల్ నెహ్రూ గారు నన్ను ఎంపీపీగా సెలెక్ట్ చేసి ప్రజలందరి మద్దతుతోటి ఈరోజు ఇక్కడ నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వ పరిపాలన ఎలా ఉన్నదన్నది అందరికీ విదితమే. ఎంచేదంటే ఏ నిర్ణయం తీసుకున్నా అది తన నిర్ణయం తప్ప అది ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం కింద ఏదీ లేదు. అంచేత ఈ రోజున ఈ స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బలపరిచి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే పరిపాలన కూడా గాడిలో పడుతుందన్న నమ్మకం. అదేవిధంగా నేను మా నాయకుడు అన్నట్టు ఏ రోజైనా సరే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా ముందుగా ఉండి పోరాడే విధంగా నేను కూడా ఉంటాను. అంచేత ప్రజల మద్దతు పూర్తిగా నాకు ఇచ్చి నన్ను గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. స్థానిక సమరంలో భాగంగా నామినేషన్ పర్వానికి ఈరోజు ఆఖరి రోజు నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ఒక్కసారి చూద్దాం ఏదో చేస్తాడో అనే నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటేస్తే ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే ఏ ప్రభుత్వం మారినా సరే ఏదో పెద్ద పెద్ద పెద్దోళ్ళకి ఇబ్బంది తప్పితే వ్యవస్థ అన్నది జనరల్గా సాగిపోతూ ఉంటుంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు. రోజు కూలిపోయే వ్యక్తికి కూడా గత 6-9 నెలలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే కేవలం అనుభవ రాయిత్యం మూలంగానే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది ఈరోజు పడుతున్నారు. దాంట్లో భాగంగా ఈ లోకల్ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపించి సైకిల్ గుర్తు మీద ఓటేసి మళ్ళీ తెలుగుదేశం జెండాని రెపరెపలాడించడానికి తహతాలు పడుతున్నారు ప్రతి ఒక్క ఓటర్ అని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ. అలాగే లోకల్గా మాకు చూసుకున్నట్టయితే మంచి క్యాండిడేట్లు మాకు జగ్గంపేటకి ఎంపీపీగా జీన్ మణిబాబు గారిని పెట్టడం జరిగింది. వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ నుంచి అన్ని పంచాయతీల వారీగా జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోని మండలాల నుంచి జడ్పీటీసీలు ఎంపీటీసీలు నామినేషన్ ప్రక్రియ విజయవంతం అయిందన్నారు. ఇప్పటి నుంచి టీడీపీ కార్యకర్తలు సమ నాయకత్వంతో వ్యవహరించి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా పాతడలే నాకు ఇంకటి కూడా రౌండ్ ఏమి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా దేవీపట్నం మండలం ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులకు బీఫారం ఫారాలు ఈరోజు అందజేయడం జరిగింది. పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు అందరు కలిపి ఇవ్వడం జరిగింది. ఈ రోజున 7 ఎంపీటీ స్థానాలకి 1 జడ్పీ స్థానానికి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ పక్షాన నామినేషన్ వేశారు. డమ్మీ అభ్యర్థులుగా కూడా నామినేషన్ వేయడం జరిగింది. జడ్పీటీసీ అభ్యర్థిగా సూరం లేఖిని గంగాదేవి, ఇందుకూరుపేట ఎంపీటీసీ అభ్యర్థిగా మాగా బాబురావు,
ఇందుకూరు ఎంపీటీ అభ్యర్థిగా ఈరేటి బ్రహ్మాజీరావు, శరభవరం ఎంపీటీ అభ్యర్థిగా తుర్రం వెంకన్నదొర, చొప్పకొండ ఎంపీటీ అభ్యర్థిగా కామారపు రాణి, డిఎన్పాలెం అభ్యర్థిగా నేసిక బాబురావు, దేవుపట్నం ఎంపీటీ అభ్యర్థిగా పాసల పూర్ణిమ కళ్యాణి, చంద్రవనపేట ఎంపీటీ అభ్యర్థిగా బొరగ రామలక్ష్మి నామినేషన్ వేయడం జరిగింది. వీరందరూ కూడా నామినేషన్లు మరి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రేపు స్క్రూటినీ కార్యక్రమం ఉంది 12వ తారీఖుని. ఈ పరిశీలన కార్యక్రమంలో అందరూ హాజరవ్వాలని నేను నాయకులందరినీ కోరుతా ఉన్నాను. అయిన తర్వాత 14వ తారీఖున డమ్మీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లని ఉపసంహరణ చేసుకోవడానికి చేయించాలి నాయకులు. ఉపసంహరణ చేసిన తర్వాత నిలబడినటువంటి నాయకులతో మరి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన, నాయకుడి పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా పరిపాలన విఫలమైంది. ఆయన ప్రజావేదిక కూలివేతతో మొదలుపెట్టి ఈ రోజు వరకు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలని ఏమీ చేయటం మానేశారు. పేద ప్రజలకి కడుపు నిండా తినే అన్నం బియ్యం కార్లు కూడా కోత కోయడం జరిగింది. పండగలకి చంద్రన్న కానుకలని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం చిన్న కొండేపూడి అంబేద్కర్ గ్రౌండ్ యువజన సంఘం చిడిపి వీర్రాజు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రిలే నిరాహార దీక్ష నేటికి 14వ రోజుకు చేరుకుంది. ఈ రిలే నిరాహార దీక్షకు రాష్ట భీమ్ సైనిక్ వ్యవస్థాపక అధ్యక్షుడు తొర్లపాటి శీతల్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా శీతల్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మేమంతా రాజ్యాంగ వారసులం కాబట్టి ప్రభుత్వాన్ని చట్టాన్ని గౌరవిస్తూ ఈ రిలే దీక్షను ఆపుతూ ఎన్నికల అనంతరం ఈ రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దీక్షకు మద్దతుగా సిపిఐ ఎమ్మెల్ రాష్ట కమిటీ నాయకులు పలివెల వీరబాబు, నామా భత్తుల రాజు, సోడా దాసిపండు, రోహిత్, చిడిపి దావీదు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వర్గాలతో కొనసాగింది. ఎన్నికలు కూడా ఉండటం వల్ల అక్కడ టెంట తీర్థం జరుగుతుంది. ఇది ప్రభుత్వ అధికారులు, గ్రామంలో ఉన్న పెద్దలు దీని పట్ల మాట్లాడుకుని అక్కడ సచివాలయాన్ని తొలగించి అంబేద్కర్ గ్రౌండ్ని గ్రౌండ్గా క్లియర్ చేసి అప్పచెప్పాలని నేను ప్రభుత్వ అధికారులు కోరుతూ ఉన్నాను. అలాగే ఇది జరగని ఎడల సచివాలయం ఏ జరగకపోతే. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ శీతల్ తొర్లపాటి. నేను ఈస్ట్ గోదావరి లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్గా పనిచేస్తున్నాను, మరియు భీమ్ సైనిక వ్యవస్థాపధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామంలో ఏదైతే దళితులకి 14 రోజులుగా ఇక్కడ సచివాలయం కట్టాలని చెప్పి ఏ ప్రజల యొక్క ఆమోదం పొందకుండా అక్రమంగా ఇది రాజకీయ ఒత్తిళ్లతో ఏదైతే ఇది కట్టడం నిర్మించారో సచివాలయం అనేటువంటిది, అది నా దృష్టికి వచ్చిన తర్వాత కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. అలాగే నా పరిధిలో కూడా జిల్లా కోర్టు వారి దృష్టికి, సీనియర్ సివిల్ జడ్జి గారి దృష్టికి తీసుకువెళ్ళగా ఇది ఖచ్చితంగా చెల్లతో నేరము, మీరు ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ వేసుకోండి అని చెప్పగా గౌరవ న్యాయస్థానంలో మా మిత్రులు అడ్వకేట్ గారి ద్వారా హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేయడం జరిగింది. దీని యొక్క ఫలితం కూడా ఒక వారం రోజుల్లో వస్తుంది.
కాగా ఎలక్షన్ కోడ్ ఏదైతే వచ్చిందో అమల్లోకి వచ్చింది కాబట్టి మేమంతా రాజ్యాంగ వారసులం కాబట్టి ప్రభుత్వాన్ని చట్టాన్ని అన్ని కూడా గౌరవిస్తూ ప్రస్తుతానికి 14వ రోజుగారన్న అవుతున్నాయి ఓటు వేసి గెలిపిస్తే ప్రజాసేవకు అంకితమవుతానని తెదేపా జెడ్పీటీసీ అభ్యర్థి కందుల అమరావతి పేర్కొన్నారు ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించారు మురారి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని కోరారు ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొని జెడ్పీటీసీ అభ్యర్థిని అమరావతిని గెలిపిస్తే అభివృద్ధిని గెలిపించినట్లని తెలిపారు ఎంపీటీసీ అభ్యర్థులు గ్రామస్తులు టీడీపీ కందుల కొండయ్య ద్వారా ఉండవల్లి శ్రీను నాయకులు పాల్గొన్నారు జగ్గపేట మండలంలో వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీపీ నామినేషన్ ప్రక్రియ ఎంతో అట్టహాసంగా జరిగింది ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ ఎంపీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మల్లిసాలకు చెందిన అత్తులూరి నాగబాబు ఎన్నుకోవడం జరిగిందని ఆయన బిజినెస్ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా మంచి అనుభవం ఉందని ప్రజలందరికీ కూడా ఆయన ఎంతో అందుబాటులో ఉంటారని తెలిపారు ఎంతో సేవ చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని అలాంటి వ్యక్తి మన పార్టీలో ఉండడం ఎంతో అదృష్టమని అన్నారు 2019లో ఏ విధంగా మమ్మల్ని గెలిపించారు అదేవిధంగా మా పార్టీ తరఫున నిలబడి 4 మండలాల్లో అభ్యర్థులు అందరినీ గెలిపించాలని కోరారు ఇప్పటికే ఎన్నో పథకాలను మా ప్రభుత్వం అందించిందని ప్రజలందరూ కూడా సహకరిస్తే మరెన్నో పథకాలను మీ ముందుకు తెస్తామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు మండల పార్టీ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా మాకు మంచి మెజార్టీ మొత్తం అందరూ 50 మంది కష్టపడి నా విజయానికి పాటపడాలని కోరు సేవ చేసే అవకాశం ఇప్పించాలని కోరుతున్నాను అంతే జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ అభ్యర్థిగా అతులూరి నాగేశ్వరరావు గారు నాగబాబు గారు అనేటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇండస్ట్రియలిస్టే కాకుండా ఒక సోషల్ యాక్టివిస్ట్గా కూడా ఈయన్ని పరిగణిస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఈయన్ని ఏరుకోరి మాకు కావాలి మీరు అనేటువంటి పందాలో ప్రజలందరూ కోరిక మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలం జగ్గంపేట మండలం ఎంపీపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఇప్పుడే నామినేషన్ వేసి బయటకు వచ్చి పత్రికా విలేకరులు అదేవిధంగా పత్రికా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీరు అందరి ద్వారా కూడా
ప్రజల మంది ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమైతే ముఖ్యమంత్రి వారి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఒక శాసనసభ్యునిగా కాకుండా మొత్తం అందరూ కార్యకర్తలు అవనివ్వండి, ఒక ప్రభుత్వ యంత్రాంగం అవనివ్వండి, ఏ రకంగా మేమందరం చర్యలు తీసుకుంటా ఉన్నామో అదేవిధంగా ఈ స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో గెలుపొందినటువంటి ప్రతి వ్యక్తి ద్వారా కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి అర్హులైన వాళ్ళందరికీ కూడా చేరేలాగా చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గతంలో ఏ రకమైనటువంటి మాకు విజయాన్ని అందించారు అదేవిధంగా ప్రజలందరూ కూడా మాకు విజయాన్ని అందించి మాకు ఈ సర్వీస్ చేసేటువంటి సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తారని చెప్పేసి మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మరీ కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. జై జగన్. ఏబీసీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశ్వవిద్యాలయ హోదాకు చేరిన ఆర్ట్స్ కళాశాల మీడియా సమావేశంలో వెల్లడించిన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డేవిడ్ కుమార్. మోడీ అమిత్ షాల దురాగతాలను ప్రజలంతా వ్యతిరేకించాలి, నిరసన దీక్షా శిబిరంలో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక నాయకులు సునీలం పిలుపు. నగరానికి రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో వెల్లడించిన జనసేన రాష్ట ప్రధాన అధికార ప్రతినిధి కందుల దుర్గేష్. అన్ని వర్గాల సంక్షేమమే జగన్ కోరుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎంపీ మార్గాని భరత్రామ్. ఇవి ఇప్పటివరకున్న వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.